ఫ్రెండ్స్, నర్ర సతీష్ యాదవ్ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తట్టి కొట్టి డాల్ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నారాయణ పార్వతీ చూసిన వైర్రంగా ఉన్నావు బిడ్డ అని ఎర్రమోషమ్మ అని పేరు పెట్టిండ్రు. ఓ కన్న బిడ్డను ఎత్తుకున్నది ఎర్రమోషమ్మకు, లాలి పాటలు పాడుతున్నది, తో పాటలు పాడుతున్నది. ఆడవాళ్ళు కూరాకు పెరిగినట్టు పెరిగి పెద్దల్లో అవుతారాట. అడవి లోపల నల్ల మోషమ్మను ముదుగాలి, అటువంటి అడవి లోపల వారయ్యలేదా? ఊడు ఎట్టు ఉట్టింది, ఉయ్యాల ఉట్టింది, ఉయ్యాల లోపల పోషమ తల్లి వంటవి అంట. అడవిళ్ళకి అవు కూతురు పెట్టంగా అవలచ్చ వంద, సానిగాస వంద, దేవ దేవుని వంద, దేవుని యావుల వంద లోపల. ఈనలేదు కట్టలేదు, ఈ నాపనరు కోడముకు చూడలేదు పట్టుటావు. సత్యాన కోళ్ళాగరేసి గంపంత పొదువు వేసుకొని పోషమ తల్లి దగ్గరికి వచ్చిందో. పోషవ తల్లి దగ్గరికి వచ్చి పాలిచ్చి ఆ పోషవ తల్లిని సారి పెద్ద ఎత్తున్నది. పార్వతీదేవి దగ్గరనేమో ఎర్ర ఓషమ్మ పెరుగుతున్నది, అడవి లోపలనేమో అటువంటి నల్ల ఓషమ్మ పెరుగుతున్నది. ఇంత ఇద్దరో కన్న బిడ్డలు తీసుకుపోయి సదవీయ బల్ల సరస్వతి దేవి దగ్గర వడగొడితే సరస్వతి దేవి దగ్గర ఎర్రమోషమ్మ చదువుకుంటున్నది. అట్లా రోజులు గడిచిపోవాక ఎంచంగ పెంచంగ చూడు ఎర్రమోషమ్మ. ఆగో 12 ఏళ్ల బిడ్డ అయింది ఓ తల్లిదారో. ఆడుకుంటాను పాడుకుంటాన్రాట. చదువుకున్న బిడ్డ ఎర్ర ఓషమ్మ తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మ అడివెంత శృంగారమో, ఆకెంత బంగారమో. ఒక్కసారి నాకు సెలవు పెడితే నేను అడిగిపోయి ఆడుకోనత్తానన్నది. సరే మంచిది నా బిడ్డ, ఒక్కదాని ఎట్లా పోతుంది, ఏడుగురు దాసుల నెంబడి పెట్టుకొని పొమ్మన్నది. ఏడుగురు దాసుల నెంబడి పెట్టుకొని అడవికి వచ్చింది ఎర్ర ఓషమ్మ. అడవికి రాగానే నల్ల ఓషమ్మ చూసింది, అయ్యో మాయ బొమ్మను వేసి అటువంటి ఆ యొక్క నా తల్లి, నా తల్లి, నా తల్లి, నా తల్లిని నమ్మించి అని ఆ ఎర్ర ఓషమ్మ నా చెల్లెకు ఏమి తెలియదు, నేను పోయి అటువంటి అడవంత ఉంచుతానని నల్ల ఓషమ్మ అడవి లోపల వరదేవతన్న పేరు పెట్టుకొని వరదేవతన్న పేరు పెట్టుకొని ఆ ఎర్ర ఓషమ్మ దగ్గరికి వచ్చింది. అప్పుడు అన్నదాట అటువంటి నల్ల ఓషమ్మ చెల్లె అని ఆ అక్క పిలిసింది. అక్క అని చెల్లె పిలిచేటందుకు చెల్లే నీ పేరు ఏం పేరు అన్నది. నా పేరు అటువంటి ఎర్రమోషమ్మ అని ఆ ఎర్రమోషమ్మ చెప్పింది. మరి నా పేరు అంటున్నావు, నా పేరేమో నల్లమోషమ్మ అంటారు. నా తల్లి పేరు పార్వతీదేవి, నా తండ్రి పేరు లోకాల శంకరుడు అన్న. మరి నా తల్లి నీకెట్లా తల్లి అవుతుంది, నా తండ్రి నీకెట్లా తండ్రి అవుతాడంటే తల్లి గుర్తు నాకు తెలియదు, తండ్రి గుర్తు నాకు తెలియదు. అడవి లోపల నేనుంటున్నా, నా పేరు వనదేవత. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు, ఆ శంకరుడు తండ్రి లాంటి వాడు. దిక్కులేని వాళ్లకు దేవత దిక్కు అంటారు. ఆ లోకమాత అందరికి తల్లి లాంటిది. నా తల్లి పేరు కూడా పార్వతీదేవి, నా తండ్రి పేరు లోకాల శంకరుడు అన్న. ఇద్దరు అక్క ఇళ్ళల్లో ఏనాడు మాటలు చెప్పుకున్నారో. సరే మంచిది చెల్లె అని ఆ ఇద్దరు అక్క ఇళ్ళల్లో అడిగి లోపల ఆటలు ఆడదవాటలు అన్నదాట. అక్క నీకు ఎవరు లేరన్నావు, నా ఇంటికి తీసుకుపోతారమ్మన్నది. ఆనాడు ఆ నల్ల ఓషమ్మ అనుకున్నది, నా తల్లిని నేను చూడకపోయే, నా తల్లిని నేను చూడక బాగా రోజులు.
సరమంది చెల్లెని ఎంబడి నేను అత్తరాని. అటువంటి నల్ల పోషమ్ముని ఎర్ర పోషమ్మ పంచన్న గిళ్ళకు రాముగా పార్వతమ్మ అన్నదా, నీ ఎంబడచ్చే వాళ్ళు ఎవరున్నారు బిడ్డ, వాళ్ళ పేరు ఏం పేరటల్లకు అమ్మా, వాళ్ళకు ఎవరు లేరాట, తల్లి లేదాట, తండ్రి లేదాట అని ఏనాడు చెప్పను. సరే మంచిది బిడ్డల రమ్మా అని ఇద్దరు పిల్లలకు స్నానం పోయంగా గా నల్ల పోషమ్మ చూడు, అయ్యో ఓ తల్లి పార్వతి నువ్వు నన్నెట్లా మరిచిపోతువే అమ్మా, మా ఏ బొమ్మను మట్టి బొమ్మను వీటి చూసుకుంటున్నావు, నీ కడుపుల నేను పుట్టినావు, నన్ను నువ్వు ఏర్పాటు చేసలేవారే అమ్మా, నా గులాలి పాట పాడపోతులేవో, నా తండ్రి నా మీద పగ పట్టిండు అమ్మా, ఆనాడు నువ్వు బండ మీద పొరిలినప్పుడు నీతో పాటుగా నేను బండ మీద పొరిలిందేవ్వా, నువ్వు నన్నెట్లా మరిచిపోతే వారి నీళ్ళల్ల నీళ్లు వెలిసేటట్టు తల్లికి అనవానం రాకుండా ఆ బిడ్డ ఏడు నల్ల పోషమ్మ ఏడుతున్నదాట. ఇద్దరు పిల్లలకు స్నానం పోసింది, 10,000 పక్షిడ కట్టింది, 5,000 అద్దాల రైక తొడిగింది, 7 వరాల సొమ్ములు పెట్టింది, ఇక బిడ్డా పోయి రాపో అన్నది. గానాడు నల్ల ఓషమ్మ, అమ్మ నువ్వు నన్ను పొమ్మంటన్నవానే అమ్మ అని మరి మరి చూసుకుంటూ పోతుంది. ఓ బిడ్డ నీ సొమ్ములు నేనడుగా బిడ్డ, నీ సీరలు నేనడుగా పొమ్మని కన్న తల్లి అంటుంది, బిడ్డని ఏర్పాటు చేస్తలేదు. ఈ నల్ల ఓషమ్మ అడవికి వచ్చింది, అడవి లోపలనేమో నల్ల ఓషమ్మ ఉన్నది, ఇక్కడ ఎర్ర ఓషమ్మ పెరిగి పెద్దదైంది, సీరలు కడుతుంది, ఇడి వీరికి వచ్చింది, జోడి వీరికి వచ్చింది. అప్పుడు ఎర్ర ఓషమ్మను చూసి పార్వతమ్మ అన్నదాట, నాదా ప్రాణేశ్వర, మన బిడ్డ ఎర్ర ఓషమ్మ పెరిగి పెద్దదైంది, మన బిడ్డకు పెళ్లి చేద్దాం, ఎక్కడో తిరుగుడు కాదు, దేవగిరి పట్నం లోపల దేశపతి మహారాజు మన అల్లుడు ఉన్నాడు, అల్లుడికి మతలావు వేసి మన బిడ్డకు ఎర్ర ఓషమ్మకున్న ఆ దేశపతి మహారాజు పెళ్లి చేద్దాము అన్నది. సరే మంచిది బామ అని ఆ దేశపతి మహారాజు దగ్గరికి వచ్చి మాట్లాడుకొని వెనకటి దినమందు సాకలలో తోని కూరగాయలు పంపేదాట. కూరగాయలు పంపంగా ఒక సాకల రాజన్న, ఈ కూరగాయలు పట్టుకొని 10 మందో 20 మందో వస్తారని చెప్పు అని సాకల రాజన్న చేతిలో బలపెట్టంగా, కూరగాయలు పట్టుకొని నేను వెళ్ళిపోయి అప్ప చెప్పి వస్తానా. ఈ బుగ్గ రేలు పెట్టి సావు అన్నది వస్తా పెట్టాలా.
అంతగానే ఇష్టమా? లైన్ పని చేసినప్పు ఎందుకు పని చేస్తాం? కాలం ఉండగానే పెట్టాలి, చచ్చిపోతా. నీ గురించి ఏదైనా